हाई हेलो एव्रीवन वेलकम टू एसएसबी स्टडी पॉइंट। सो मन के टारगेट आरआरबी ग्रूप डी एग्जाम। सो आरआरबी ग्रूप डी एग्जाम संबंधी द मोस्ट एक्कुवा वेटेज उन्नदी मन की जीके जीएस एंड करंट अफेयर्स। सो दांट्लो जीएस अनेदी द मोस्ट इंपॉर्टेंट टॉपिक। सो मन की फिजिक्स केमिस्ट्री बायोलॉजी सो वीट रिलेटेड अड़तारु। सो ओकसारी मनमु प्रीवियस इयर लो मोस्ट रिपीट अयिन क्वेश्चन्स अन्नी गैदर चेसानु। सो अवन्नी मनमु पार्ट्स गा मनं चेप्पुकुंदाम। सो अवन्नी डिवाइड चेसानु अन्नमाट। सो अन्नी ओकटे क्लास लो चेप्ते सो चाला लेंथी अयिपोतुंदी अंड यू फेल्ट बोर अंदुके सो कोन्नी पार्ट्स गा डिवाइड चेसाम। ईच क्लास मीरु फॉलो अयिनट्लयिते सो मैक्सिमम मीकु नॉलेज अनेदी वस्तुंदी। ఓకేనా ఫైన్. సో మనం లేట్ చేయకుండా క్లాస్ని చూసుకున్నట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితేమా హూజ్ యూనిట్ ఇస్ ద లైట్ ఇయర్. సో లైట్ ఇయర్ అంటే మనకి ఏం గుర్తు రావాలి డిస్టెన్స్. సో మనకి డిస్టెన్స్ని మెజర్ చేయడానికి లైట్ ఇయర్ని యూజ్ చేస్తాం. సో వన్ లైట్ ఇయర్ ఈక్వల్స్ టు 9.46 × 10⁻¹⁵ మీటర్ అనమాట. సో ఇంత వాల్యూ వస్తుంది మనకి వన్ లైట్ ఇయర్ అనేది. వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాంగ్స్ట్రామ్. సో యాంగ్స్ట్రామ్ అంటే మనకి లెంత్. సో యాంగ్స్ట్రామ్ అనేది దేనికి యూనిట్ మనకి లెంత్కి అనమాట. ఫైన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద యూనిట్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ. సో ద యూనిట్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ ఇంతకుముందు మనకి లైట్ ఇయర్ వచ్చింది. సో లైట్ ఇయర్ అంటే మనకి డిస్టెన్స్. ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ. సో లైట్ ఇంటెన్సిటీ మనకి క్యాండెల అనమాట. ఓకేనా. సో యూనిట్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ మనకి క్యాండెల. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ హ్యాస్ సెడ్ ఏ బాడీ విల్ రిమైన్ అట్ రెస్ట్ అంటిల్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ ద బాడీ. అంటే ఏం చెప్పినారంటే ఒక బాడీ సంథింగ్ ఒక చైర్ అనుకోండి. సో ఒక బాడీ విల్ రిమైన్ రెస్ట్. సో అది అలాగే ఉంటుంది ఎప్పటి వరకు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ అవ్వనంత వరకు అది అట్లే ఉంటుంది. ఇప్పుడు మనం చైర్ని జరుపుతాం అది జరుగుతుంది అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం యాడ్ చేస్తున్నాము. ఇది ఎవరు చెప్పినది మనకి అంటే న్యూటన్ అనమాట. ఏంటిది న్యూటన్ ఫస్ట్ లా అనమాట. లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు దీన్ని. ఫర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అగైన్ సేమ్ వచ్చింది చూడండి హూ గేవ్ ద లా ఆఫ్ ఇనర్షియా. సో లా ఆఫ్ ఇనర్షియా మనకి ఫస్ట్ ఇచ్చినది ఇక్కడ చూడండి ఫస్ట్ ఇచ్చినది మనకి గెలీలియో. సో దాన్ని ఎక్స్పాండ్ చేసి ఈయన ఒక ఫామ్లో చెప్పారనమాట. ఒక లైక్ ఇలా ఒక ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ అవ్వనంత వరకు అంటే మనం ఒక వస్తువుని కదిలించినంత వరకు అది అట్లే ఉంటుంది మనం కదిలిస్తే అది కదులుతుంది. సో అలా అని ఒక ఫామ్ చెప్పినది మాత్రం న్యూటన్. బట్ ఫస్ట్ దాన్ని తీసుకొచ్చినది మాత్రం గెలీలియో మనకి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ఎలక్ట్రికలీ అటామిక్. సో ఎలక్ట్రికలీ అటామిక్ అనేది మనకి న్యూట్రల్ అనమాట. ఓకేనా. చూసుకున్నట్లయితే అన్ ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికలీ న్యూట్రల్ బికాజ్ ఇట్ హ్యాస్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ సేమ్ ఉండడం వల్ల ఇది ఎలక్ట్రికలీ న్యూట్రల్ అనమాట. ఫైన్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజింగ్ ద ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ని చేంజ్ అవ్వడానికి ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎలిమెంట్ వాజ్ డన్. సో ఫస్ట్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఏం లేదో మన పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్. ఇప్పుడైతే మనకి అటామిక్ నెంబర్ త్రూ అరేంజ్ చేశారు. అంతకుముందు వేరేలా అంతకుముందు వేరేలా ఎవాల్యుయేషన్ జరిగింది మా స్టార్టింగ్. సో స్టార్టింగ్ దాని క్లాసిఫికేషన్ ఎవరు మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నదంటే సో డాబర్నియర్ అనమాట. సో ఫస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నది మనకి ఎలిమెంట్స్ ఉంటే దాన్ని క్లాసిఫై చేయాలి. సో అని దాన్ని ఇంట్రడ్యూస్ చేసినది డాబర్నియర్. దాన్ని మరి మోడిఫై చేసినది మాండ్లీఫ్ అనమాట. దాన్ని మరి మోడిఫై చేసినది. ఫైన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను చూడమ్మా. డాబర్నియర్ ఫస్ట్ క్లాసిఫైడ్ 1817 AD. తర్వాత మాండ్లీఫ్ క్రియేటెడ్ ద పీరియాడిక్ టేబుల్ 1869 విచ్ ఈజ్ అరేంజ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ అటామిక్ వెయిట్. సో ఫస్ట్ అరేంజ్ చేసినది అటామిక్ వెయిట్. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అటామిక్ నంబర్ అనమాట. ఫైన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ద ఫిష్ బ్రీత్ విత్ ద హెల్ప్ ఆఫ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫిష్ అనేది దేని ద్వారా శ్వాస తీసుకుంటుంది గ్రిల్స్ ఉంటాయి దానికి ఇలా. సో గ్రిల్స్ ద్వారా తీసుకుంటుంది. లంగ్స్. లంగ్స్ ఏంటి ఫ్రాక్స్ అండ్ మనం కూడా హ్యూమన్స్ కూడా మనము లంగ్స్ ద్వారానే మనం శ్వాసని తీసుకుంటామన్నమాట. స్క్విన్ ద్వారా మ్యాక్సిమం ఆక్వాటిక్ అనిమల్స్ తీసుకుంటాయి స్క్విన్ ద్వారా. అండ్ వింగ్స్ అంటే మనకి ఫ్లయింగ్స్. ఫైన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాకోమీటర్. సో టాకోమీటర్ ఈజ్ అ డివైస్ విచ్ ఈస్ మెజర్డ్. సో టాకోమీటర్ దేనికేమో స్పీడ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఫైన్. ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంతకు ముందే చెప్పాను మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మనకి అటామిక్ నంబర్. సో ఫస్ట్ మనకి మాండ్లీఫ్ అటామిక్ వెయిట్ ద్వారా అరేంజ్ చేశారు. దెన్ ఆ తర్వాత అటామిక్ నెంబర్ ద్వారా పీరియాడిక్ టేబుల్ని అరేంజ్ చేశారనమాట. ఫైన్. చూసుకున్నట్లయితే ద గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ డైరెక్ట్స్ అ కంప్యూటర్ ఈజ్ కాల్డ్.
సో మనము లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కంప్యూటర్కి, కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమంటాం, ప్రోగ్రామ్ అంటాం. ఓకేనా? సో గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్న, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్న, అది ప్రోగ్రామ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఫ్రూట్ జ్యూస్ని మనం కూడా తాగుతూ ఉంటాం, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అని. ఓకేనా? సో మ్యాంగో ఉంటుంది, పైనాపిల్ అని, అవి అని ఇవన్నీ ఏవేవో ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటాం. దాన్ని ప్రిజర్వేటివ్, అన్ని రోజులు అవి ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇంట్లో మనం ఫ్రెష్గా ఒక మ్యాంగో తెచ్చి చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 డేస్ ఉంటుంది, బట్ మనం బయట మార్కెట్లో కొనేవి సమ్ మంత్స్ అయినా ఉంటుంది. ఎందుకు ప్రిజర్వ్ చేస్తారు? ఏం యూజ్ చేస్తారు దాంట్లో? సోడియం బెంజోయిట్. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దాంట్లో ఏవేవి ఉన్నాయనేది ప్రిజర్వేటివ్స్, దాంట్లో సోడియం బెంజోయిట్ అనేది మెయిన్గా కనిపిస్తుంది. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చెక్ చేసుకున్నట్లయితే, ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్ ద కంపైలర్, సో కంపైలర్ అనేది ఏం చేస్తుంది, అందరికీ ఐడియా ఉంటుంది మనం స్కూలింగ్లో చదివేటప్పుడే, ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ టు ద మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఇప్పుడు మనము కీబోర్డ్ ఉంటుంది, సో కీబోర్డ్లో ఏ అనే లెటర్ని మనం ప్రెస్ చేసినప్పుడు అది సిపియు ద్వారా ప్రాసెసింగ్ అయ్యి మనకి మానిటర్లో డిస్ప్లే అవుతుంది ఏ అనేది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కంపైలర్ అనేది ఉంటుంది, ఏం చేస్తుంది, ఈ ఏని 01లో కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. దాని అర్థమయ్యే లాంగ్వేజ్ అదే కదా. ఓకేనా? సో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని దీనికి మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి తర్వాత మనకి డిస్ప్లే చేస్తుంది అన్నమాట ఏ అనేది. ఓకేనా? సో కంపైలర్ అనేది మెయిన్ 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 రోల్. ఫర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ కంప్యూటర్ లాంగ్వేజ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి Windows 98. సో మనం విండోస్ ఇప్పుడు 2016 వర్షన్లో ఉన్నామనుకుంటాం. సో విండోస్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో మనకి బేసిక్ కోబాల్, ఫోర్ట్రాన్, పాస్కల్, C++, అండ్ ఇప్పుడు మనకి జావా, పైథన్, జావా స్క్రిప్ట్, డిఫరెంట్ 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 ఉన్నాయి. ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్ వేరు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరు. ఫర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ అ హ్యూమన్ బాడీ, ఇది వెరీ కామన్. మనం అడ్వర్టైజ్మెంట్ కూడా వింటూ ఉంటాం, 80% మన బాడీలో వాటరే ఉంటుంది. ఓకేనా? సో హ్యూమన్ బాడీలో వాటర్ 80% ఉంటుంది అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఇన్ ప్రజెంట్ ఇన్ అవర్ స్టమక్. సో మన స్టమక్లో ఏ యాసిడ్ ఉంటుంది? మా హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా? సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది మనకి? ఇట్ బ్రేక్ డౌన్స్ ఫుడ్ అండ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. ఓకేనా? సో మనం తీసుకున్న ఆహారాన్ని అది బ్రేక్ చేసి అది డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది. ఫైన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సుక్రోజ్ కంటైన్, సో మనకి స్వీటెస్ట్లో అది ఎక్కువ స్వీటెస్ట్ మనకి ఫ్రక్టోజ్. సో సుక్రోజ్లో ఏముంటుంది? ఫ్రక్టోజ్ అండ్ గ్యాలక్టోజ్ అనేది, ఈ రెండు కాంబినేషన్ మనకి సుక్రోజ్ వస్తుంది. ఫైన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ద స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, వెరీ ఇంపార్టెంట్. సో స్మాలెస్ట్ మనకి పిట్యూటరీ గ్లాండ్ అన్నమాట, అండ్ లార్జెస్ట్ గ్లాండ్ చూసుకున్నట్లయితే మనకి లివర్. ఓకేనా? ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, డయాబెటీస్ డిసీజ్ క్యాన్ బీ రెడ్యూస్డ్ విత్ విచ్ ఇంజెక్షన్. సో డయాబెటీస్ని ఏమంటాం మనము? మధుమేహం అంటాం, షుగర్ అంటాం. ఓకేనా? సో బ్లడ్లో షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం డయాబెటీస్ అంటాం అన్నమాట. సో దీన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు, పూర్తిగా అయితే ఎరెస్ట్ చేయలేం కానీ కొంతవరకు మనం రెడ్యూస్ చేయొచ్చు. దేనివల్ల? ఇన్సులిన్ తీసుకోవడం వల్ల, ఇన్సులిన్ ఇంజెక్షన్ని మనం తీసుకోవడం వల్ల వీ కెన్ రెడ్యూస్ అవర్ షుగర్ లెవెల్స్ ఇన్ బ్లడ్. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే, టెంపరేచర్ SI యూనిట్. సో టెంపరేచర్ అంటేనే మనకి కెల్విన్స్ గుర్తు రావాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, వాట్ ఈజ్ స్టడీడ్ ఎంటమాలజీ. సో స్టడీ ఆఫ్ ఎంటమాలజీ అంటే దేనికి రిలేటెడ్? ఇన్సెక్ట్స్. ఓకేనా? సో ఇన్సెక్ట్స్కి రిలేటెడ్ మనకి స్టడీ ఆఫ్ ఎంటమాలజీ. ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మా ఆల్ స్టడీస్. ఓకేనా? సో స్టడీ ఆఫ్ ఫిషింగ్ని మనం ఇచియాలజీ, రెప్టైల్స్ హెర్పటాలజీ, మమ్మల్స్ మమాలజీ. సో ఇవన్నీ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, ఒక్కసారి అది రెఫర్ చేయండి మీరు, వెరీ వెరీ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ 1 క్వశ్చన్ అయితే దాని రిలేటెడ్ వస్తుంది. ఫర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, హౌ మెనీ లెగ్స్ డస్ అన్ యాంట్, చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయో? 3 pairs. 3 pairs అంటే టోటల్ 6 ఉంటాయి అన్నమాట దాని లెగ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇంకా యాంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ ఫార్మికా. సో యాంట్ని ఫార్మికా అని కూడా అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు వర్క్, ఎలా అంటారా? ఇప్పుడు ఒక టేబుల్ ఉందన్నమాట. సో టేబుల్ని మనం జరుపుతాం, అది జరిగింది.
అంటే ఫోర్స్ మనం ఫోర్స్తో మనము జరిపామన్నమాట. సో ఫోర్స్ ఇంటూ అది కదిలింది ప్లేస్, ఇక్కడ ఉండేది ప్లేస్ ఇక్కడ కదిలింది, అంటే డిస్ప్లేస్మెంట్, ప్లేస్ చేంజ్ అయిన దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇదేని వల్ల చేంజ్ అయింది? ఫోర్స్. సో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు జరిగింది కాబట్టి ఈ టేబుల్ అనేది జరిగింది. సో టేబుల్ జరగడం అది ఒక వర్క్, ఓకేనా? ఫర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ కాజెస్ పయోరియా డిసీజ్? సో పయోరియా అనేది టీత్ అండ్ గమ్స్కి, అంటే మనకి పళ్ళు ఉంటాయి కదమ్మా, సో పళ్ళ పైన మనకి సరిగ్గా మనం నమ్మలేకపోవడం వల్ల లేదా బ్రష్ చేసుకోవడం వల్ల, సో ఇది మనకి పాచిలాగా వస్తుంది, ఎల్లో కలర్ అంతా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఒక్కొక్కసారి మనకి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది ఎక్కువ. సో దాన్ని, ఆ డిసీజ్ని మనం పయోరియా అంటాం, పళ్ళకు వస్తుంది. ఫైన్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్? సో నాట్ అనేది ఏంటి? స్పీడ్. ఏ స్పీడ్ని మనం? షిప్స్, ఓకేనా? సో షిప్స్ స్పీడ్ని మనం నాట్లో మెజర్ చేస్తాం, ఓకేనా? సో 1 knot అని, ఇంత స్పీడ్ అని. ఫర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, వై ఇస్ ద డ్రాప్ ఆఫ్ రెయిన్ ఇస్ సర్క్యులర్స్? వర్షం పడినప్పుడు రెయిన్ అనేది డ్రాప్స్ డ్రాప్స్లో పడుతుంది, ఎందువల్ల? సర్ఫేస్ టెన్షన్స్ వెరీ ఇంపార్టెంట్ మా. డ్రాప్ వాటర్ రిలేటెడ్ వచ్చిందంటే మనకి సర్ఫేస్ టెన్షన్ అనేది అక్కడ పిక్చర్లోకి వస్తుంది. ఫైన్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ద బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్. బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్ మనందరికీ తెలుసు, సిపియూ. సిపియూ అంటే మొత్తం ఇలా ఉంటుంది కదమ్మా, ఇలా బటన్స్ అండ్ ఆన్ అండ్ ఆఫ్. సో అది మొత్తం అంతా సిపియూ అంటాం, కానీ యాక్చువల్గా అది కాదమ్మా. సో దీని లోపల ఇంత చిప్ అనేది ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దాన్ని మనం సిపియూ అంటాం. ఫైన్, సో దాన్ని బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్, అది లేకపోతే కంప్యూటర్ని మనం ఇన్స్ట్రక్షన్ని పాస్ చేయలేము. అదే పాస్ చేసేది ఇన్స్ట్రక్షన్ని, కంపైల్ చేస్తుంది, పాస్ చేస్తుంది, మనకి మానిటర్లో అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, కంప్యూటర్ మెమరీ ఈజ్ మెజర్డ్ ఇన్ జీబీ. జీబీ అంటే గిగాబైట్స్. సో మనకి బిట్స్ వస్తుంది. సో ఫస్ట్ బిట్స్, ఓకేనా? సో మనం ఏంటి, ఫోర్ బిట్స్. సో 4 bits ఈక్వల్స్ టు 1 nibble అంటాం, ఓకేనా? సో అలాగే 8 bits అంటే 1 byte అంటాం, వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి బైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, సో ఇవనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చేసుకున్నట్లయితే, సో 1 kilobyte అనేది 1024 bytes, అండ్ 1 megabyte అనేది 1024 KB, అండ్ 1 GB అనేది 1024 MB, 1 TB టెరాబైట్ అనేది 1024 GB. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, మ్యాక్సిమం మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు, ఓకేనా? సో ఫైన్ మా, సో ఈ క్లాస్లో ఈ క్వశ్చన్స్, కమింగ్ క్లాస్లో నెక్స్ట్ పార్ట్స్ మనం చూద్దామా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ మీరు ఫాలో అవుతుండండి. ఫైనల్లీ నేను PDF అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుని అక్కడ జాయిన్ అయితే మీకు అన్ని క్లాసెస్ PDFs అనేది దొరుకుతాయి, ఓకేనా? సో హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.